లారెన్స్ గారు కాంచనా 3తో ఉన్నాను సార్, కానీ డిస్ట్రిబ్యూటర్ సైడ్ నుంచి సన్ పిక్చర్ సైడ్ నుంచి అందరూ ఎందుకు నా ఇంట్లోనే ఇమీడియట్గా స్టార్ట్ చేయండి అంటున్నారు. స్టార్ట్ చేద్దామని ఒక ఆశలో ఉన్నాను. కథ దొరకాలి కదా సార్, ఆ మెయిన్ పాయింట్ ఫ్లాష్ బ్యాక్లో వచ్చే ఒక క్యారెక్టర్. ఎందుకంటే ఈ పిక్చర్లో మిగతా వాళ్ళకి అన్నం పెడితే మనకు దేవుడు పెడతారని స్ట్రాంగ్గా చెప్పాము, మదర్తో చెప్పించాం. దీనికి ముందు ఇజ్రా మ్యాటర్ చెప్పించాం, దానికి ముందు ఒక ఫిజికల్ ఛాలెంజ్ గురించి చెప్పాం. అలాగే ఒక మంచి పాయింట్ దొరికితే తప్పకుండా వెంటనే స్టార్ట్ చేస్తాను. నాకు కూడా తొందరగా స్టార్ట్ చేయాలని ఉంది. మీ నెక్స్ట్ సిరీస్లో కూడా మీ రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ ఏముంటాయా? మీ రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ ఏమంటే సార్? మామూలుగా లేదు, ఇంకా కథ రెడీ అవ్వలేదు. రియల్ ఇన్సిడెంటా ఇది ఏంటి అని చెప్పలేము నేను. మీ ట్రస్ట్ గురించి చెప్పండి సార్. ట్రస్ట్ గురించా? బాగా వెళ్తుంది సార్. ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్లో స్టార్ట్ చేద్దామని ఆ రోజు అని ఆ చిరంజీవి గారు కూడా ఒక 10 లాక్స్ హెల్ప్ చేశారు. తర్వాత నేను ఒక ఈ పిక్చర్ నుంచి ఒక 50 లాక్స్ చేద్దాను ఉన్నాం. అది కరెక్ట్ అయిన మనుషుల్ని సెలెక్ట్ చేయాలి. ఈ పబ్లిసిటీలో ఉన్నాను నేను. ఇది అన్నీ అయిపోయిన తర్వాత హిందీ ఫిల్మ్ స్టార్ట్ చేస్తున్నాను. అది ఒక 2 వీక్స్ షూటింగ్. షూటింగ్ ఫినిష్ అయిన తర్వాత హైదరాబాద్ నా ట్రస్ట్కి ఆల్రెడీ లెటర్స్ ఫోన్స్ వస్తున్నాయి, నోట్ చేస్తున్నారు. నేనే వాళ్ళ ఇంటికి వెళ్ళి ఎవరెవరికి ఏ ప్రాబ్లమ్ చూసి నా వల్ల ఆయన హెల్ప్ స్టార్ట్ చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి.